హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఏ క్రియేటివ్ 196 ముందుగా నాకు ఈరోజు యూట్యూబ్ నుండి డబ్బులు రావడానికి కారణమైన నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి నాకు ఈరోజు డబ్బులు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయంటే నిజంగానే డబ్బులు వస్తాయండి యూట్యూబ్ నుండి డబ్బులు వందల్లో వేలల్లో కాదు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ నుండి డబ్బులు నాకు ఎలా వచ్చాయి యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేశాను అలాగే నేను వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వివరిద్దామని అనుకున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇలాంటి వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ని పెట్టి వీడియోస్ చేసి నేను యూట్యూబ్లో కొంత డబ్బుని సంపాదించడం జరిగింది కాబట్టి మీరు కూడా నా వీడియోని ఈ వీడియోని చూసి ఎవరైనా ఒకరైనా ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ని పెట్టి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రాబోయే కాలంలో డ్రైవింగ్ సంబంధించిన వీడియోసే కాకుండా యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలనే వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ నేను పెట్టడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాము అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఖాళీ ఉన్న సందర్భంలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే నాకు సేమ్ ఇలాంటి వీడియోని అంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక వీడియోని నేను చూడడం జరిగింది దాని తర్వాత నేను యూట్యూబ్ నుండి కూడా డబ్బులు సంపాదించవచ్చా అనే ఒక థాట్ రావడంతో నేను కొన్ని వీడియోస్ని చూడడం జరిగింది దాని తర్వాత సర్చ్ చేస్తే నిజంగానే యూట్యూబ్ నుండి అని చాలామంది చెప్పడంతో నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది నేను కూడా యూట్యూబ్ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు యూట్యూబ్లో డబ్బులు ఎందుకు సంపాదించకూడదు అనే ఆలోచన రావడంతో నేను ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది అయితే యూట్యూబ్ గురించి నాకు జీరో నాలెడ్జ్ అండి యూట్యూబ్ గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియదు అంటే వీడియోస్ ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది పూర్తిగా నాకు తెలియదు దాంతో ఎవరిని నేను అడగకుండా నేను చేసింది ఒకే ఒక పని ఏంటంటే యూట్యూబ్ని మాత్రం ఫాలో అయ్యానండి యూట్యూబ్ని ఫాలో అవుతూనే యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కటి అంటే యూట్యూబ్లో ఈ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లోనే నేర్చుకొని వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అలాగే ఈరోజు నాకు డబ్బులు వచ్చేంత వరకు ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి అయితే మనకు యూట్యూబ్ నుండి డబ్బులు రావాలంటే ఒక ప్రక్రియ ఉంటుందండి ఆ ప్రక్రియ ఏంటంటే మనకు మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది అది కంప్లీట్ కావాలి ఆ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే మనకు 365 రోజులు అంటే సంవత్సరంలో 1000 సబ్స్క్రైబర్లు అలాగే 4000 వాచవర్స్ కంప్లీట్ అయితేనే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది ఈ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి ఈ ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఈ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి ఒక పిన్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది అంటే ఒక పోస్ట్ రావడం జరుగుతుంది ఆ పోస్ట్లో మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ని దాంట్లో ఎంటర్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మనము బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది ఇదంతా ప్రాసెస్ నాకు అంత ఈజీగా జరగలేదు ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత అసలు నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి ఆ యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను నాకు తెలియకపోవడంతో నేను యూట్యూబ్లో దాదాపు ఒక 100 వీడియోస్ చూసిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయడం ఎలా అప్లోడ్ చేయడం యూట్యూబ్లో థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేయడం కూడా నేను చాలా వీడియోస్ని చూసి నేను నేర్చుకున్న తర్వాత ఆ వీడియోస్ని పెట్టడం జరిగింది ఆ వీడియోస్ని అప్లోడ్ చేసిన తర్వాత దాదాపు 2 నెలల్లోనే నాకు 1000 సబ్స్క్రైబర్లు అలాగే 4000 అవర్స్ కంప్లీట్ కావడం జరిగింది తర్వాత నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అంటే ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ బ్యాంక్ ఐడి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసే వరకు నాకు టోటల్గా 3 మంత్స్ దాకా పట్టింది వీడియోస్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది అలాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలామంది నన్ను సపోర్ట్ చేయడంతో మరింత ఉత్సాహంతో మరికొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్లో 2 వీడియోస్ మంచిగా క్లిక్ అవ్వడం జరిగింది ఆ వీడియోస్ 2 వీడియోస్ క్లిక్ అవ్వడంతో నాకు ఈరోజు మానిటైజేషన్ కానీ అలాగే ఈరోజు నాకు ఈరోజు డబ్బులు రావడానికి కారణం కూడా ఆ 2 వీడియోసే అండి ఆ 2 వీడియోస్ మంచి క్లిక్ అవ్వడంతో నాకు ఈరోజు డబ్బులు రావడం జరిగింది అయితే యూట్యూబ్ నుండి నాకు డబ్బులు మొదటి పేమెంట్ ఎంత వచ్చిందని చూసుకున్నట్లయితే చాలామంది ఈ విషయాలు చెప్పారండి ఎందుకంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయని తెలిస్తే చూసేవాళ్ళు తగ్గిపోతారు చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు అనే ఉద్దేశంతో చాలామంది చెప్పారు కానీ నేను
యూట్యూబ్లో నేను ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యి అంటే ఇలాంటి వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్లో డబ్బులు ఈరోజు ఎలా సంపాదించానో, అలాగే మీరు కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి, ఎవరైనా ఒక్కరైనా యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తే నేను సాటిస్ఫైడ్ అవుతాననే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియోని చేయడం జరిగింది. అయితే నాకు ఇప్పటి వరకు యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చాయని చూసుకున్నట్లయితే నేను చేసిన మొత్తం వీడియోస్లో దాదాపు 30-32 వీడియోస్ ఉంటాయి. దాంట్లో ఫుల్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ 20 వరకు ఉంటాయి. అయితే ఈ వీడియోస్లో క్లిక్ అయింది 2-2 అండి, ఆ రెండుట్లో ఒక వీడియోకి ఎక్కువ డబ్బులు వచ్చాయండి. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే నాకు ఎంత అమౌంట్ వచ్చింది అని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఫస్ట్ పేమెంట్ నాకు వచ్చింది 11,300 అండి. నాకు ఈ ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని వీడియోస్ అంటే దాదాపు ఒక 30 వీడియోస్లో 20 వీడియోస్ లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత నాకు క్లిక్ అయింది 2 వీడియోస్. అది ఒక వీడియో 300,000, రెండో వీడియో 400,000 దాకా వ్యూస్ రావడం జరిగింది. ఆ 2 వీడియోలు క్లిక్ అవ్వడంతో నాకు ఈ 11,000 చిల్లర నాకు అమౌంట్ రావడం జరిగింది. మిగతా వాళ్ళు అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ రోజు లక్షల్లో వ్యూస్ మిలియన్స్లో వ్యూస్ వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఎలా ఉపయోగించాలో తెలియక వాళ్ళకు గైడెన్స్ లేక అలాగే ఉండిపోతున్నారు. వారి కోసమే నేను ఈ వీడియోని చేయడం జరిగింది. అలాగే నా రాబోయే కాలంలో కూడా డ్రైవింగ్ సంబంధించిన అంటే మీకు ఉపయోగపడే డ్రైవింగ్ సంబంధించిన వీడియోస్ అలాగే యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మరిన్ని వీడియోస్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీకు యూట్యూబ్పై 0 నాలెడ్జ్ ఉన్నా సరే మీరు యూట్యూబ్లో రాణించాలి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఓన్లీ యూట్యూబ్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఎందుకంటే మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేసి అంటే యూట్యూబ్లో ఎలా వీడియోస్ని అప్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ని ఎడిట్ చేయాలనేది మొత్తం నేను చేసింది అదేనండి. కాబట్టి మీకు చెప్తున్నాను, నేను కూడా అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఎడిటింగ్ నేర్చుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఈరోజు నేను డబ్బులు సంపాదించానండి. అందుకోసం నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు, మీరు నేరుగా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకొని వీడియోస్ని అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఇక నా తర్వాత వీడియోలో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి కంటెంట్ తీసుకుంటే తొందరగా సక్సెస్ అవుతారు, ఎలా వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతారు అనేది నేను నా రాబోయే వీడియోస్లో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్.